నమస్కారం వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చెంచు గిరిజనుల సమస్యలపై విజయవాడలో ఐటీడీఏ రాష్ట్ర స్థాయి గవర్నింగ్ బాడీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే रामकृष्ण विद्यालय उन्नत पाठशालालो नेडु सर्वेकल कैंसर पै व्यक्तिगत परिशुभ्रत पै अवगाहन कल्पिंचिन शिल्पा महिला सागर बैंक चेयरपर्सन नागिनि रवि सिंगारेड्डी श्री कालिकांबा चंद्रशेखर स्वामी देवस्थानम मरियु श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी देवस्थानमलो हुंडी लेक्किंपु కుర్చీల కోసం కొట్లాటలు పక్కన పెట్టి వార్డు ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన వైసీపీ నాయకులు జాకిర్ హుసేన్ మరియు కో ఆప్షన్ సభ్యురాలు శోభారాణి మహానంది మరియు బండాత్మకురు తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అక్టోబర్ 1వ తేదీన స్థానిక త్రీటోన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎక్సైజ్ కేసులలో సీజ్ చేసిన వాహనాల వేలంపాట వరల్డ్ హెల్త్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించిన ఉదయనంద హాస్పిటల్ గుండె వైద్యులు पौष्टिकाहार मासोत्सवालनु पुरस्करिंचुकोनी नेडु आहार पदार्थाल विनियोगं तीसुकोवाल्सिन जाग्रत्तलपै टाउन हाल लो एग्जिबिशन एर्पाटु దశాబ్దాలుగా పరిష్కారం కాని చెంచు గిరిజనుల సమస్యలు వారి జీవితాలను అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి తొగరు ఆర్దర్ రాష్ట్రస్థాయి గిరిజన అభివృద్ధి శాఖ అధికారులతో విజయవాడలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు एमएलए शिल्प चक्रपाणि रेड्डी मात्लाडुतू दशाब्दालुगा चेंचु गिरिजन प्रजल जीवितालो मार्पु तीसुकुरावडानिकि अधिकारुलु कृषि चेयालनि कोरारु गिरिजनुल जीवितालनु वारि समस्यलपै पूर्ति अवगाहन उंडटं चेत समावेशंलो एमएलए चर्चिंचि गिरिजनुलकु आ वासाल्लो कनीस वसतुलु फारेस्ट निबंधनल अड्डंकुलु वंटि मुख्यमैन अंशालनु अधिकारुलकु मंत्रिकि तेलियजेशारु निजकवर्गे माटता कोई विषय गाजुपल रैलवे स्टेशन दुकान मन आड़ वर्ष वे प्रतीसारी कुंट कुंटन तल चला दाखी मन अड़ा रिटर्न वाल कटाल रिटर्न वाल एस्टिमेशन चूड़ी अभी मूड फीट ना फीट रिटर्न बाकी लेकिन खाली नील अद मन माने आरो इच्छा अगर कोई चोट हैंड ओवर कॉलेदी मन आ रोज पर्चे पटा माने मन लगे भयानी आरोप वाले इश्यू तरह ఆ కోఆర్డినేటర్ టాంపరింగ్ చేశారు మేము జాబ్ని తీసేసాము మళ్ళీ మన ఆఫీస్ ఇచ్చి కొత్త పాస్పోర్ట్లు తయారు చేశాం అదే ఒకటి ఉంది దోమతారు లేవు బాగా మన పోతే ఈవినింగ్ టైంలో వాళ్ళు ఇసుకుపోవడమే తప్పింది ఆరు గంటలకే విపరీతమైన దోమ ఉంటుంది ఇప్పుడు ఎవరో ఎన్జిఓస్ వస్తున్నారు వాళ్ళ ద్వారా డొనేషన్ చేయించండి ఇది మనం ఏం చేయాలి మన డబ్బులు యాతిన అవసరం లే ఆ ఎన్జిఓస్ చెప్పి ప్రతి వారికి ఇంటికి దోమతారు ఎప్పుడు ఇచ్చినారో అయిపోయింది ఆ దోమతారులు అడుగుతా ఉన్నారు అదొకటి సోలార్ మోటార్స్ మనం ఇస్తా ఉన్నా ఆర్డిటి వాల ద్వారా గాని గోడి ద్వారా గాని కొంతమంది అడుగుతా ఉన్నారు ఎందుకంటే ఈ కరెంట్ పోల్ ఓనియర్ లోపలికి కనీస సోలార్ సిస్టమ్ అయితే ఈజీగా ఉంది అదొకటి మీరు మీరుగా కరెంట్ పోల్స్ పొలాలకు అడ్జస్ట్ చేయకుండా ఒకటి చూడండి అదొకటి నారపేడి గుంటలో చేరు చేసుకోవాలి అన్నది కరెక్ట్ది प्रपोजल
కరెంటు సదుపాయం లేని చెంచు గూడాలకు మంచిలైన ద్వారా కరెంటు సదుపాయం పొందుటకు అటవీ శాఖ వారిని అనుమతి కోరడం అదేవిధంగా నార్పేడి గుంటలో చెరువు ఒకటి ఉంది. దాంట్లో అట్లా నీళ్లు మనం కొండలో నుంచి నీళ్లు వస్తాయి. అది కాలువ చేస్తే నీళ్లు వస్తాయి. లేకపోతే తెలుగుగా నుంచి కూడా మోటార్ల ద్వారా కూడా దాన్ని నింపొచ్చు. దాని ఏమైతుంది ఏలు పెట్టనికున్నారు మీరు. చెరువు ఉండి ఎలాగం చెరువు ఆల్రెడీ ఉంది. దానికి ఒక చిన్న గేట్ ఒకటి పెట్టాలి. గేట్ మీరు పెట్టిస్తే వాళ్ళకి అన్ని చెంచులకు ఉపయోగపడతాయి. పెద్ద ఖర్చు కూడా కాదు. 20,000 లక్ష రూపాయలు లోపే సింపుల్ మొట్టు చేసి తక్కువ అయిపోతుంది. ఇంకా రెండు పద్ధతి చేస్తే ఒక లక్షన్నర రూపాయలు అయిపోతుంది. మరి నీళ్లు అది ఎన్ఆర్ చేస్తారో మీరన్నా చేయండి, మమ్మల్నైనా చేయండి. కలెక్టర్ గారితో మేమన్నా తెచ్చుకుంటాం డబ్బులు. లేదు మీ దాంట్లోనే పెడతాం, మేము పెడతాం. లేదు మీరు ఎట్లు మమ్మల్ని రాని అనేటప్పుడు మీరే ఎన్ఆర్ చేసి ఉన్నారు. ఎన్ఆర్ చేసి ఎవరు వచ్చారా ఇప్పుడు దీనికి ఎన్ఆర్ చేసి ఎవరు ఎనర్జీస్ వీళ్ళకు డబ్బులు ఇవ్వచ్చు కదమ్మా. ఫారెస్ట్ వాళ్ళకు సీతాపురం నుంచి కాలువ పోయేటప్పుడు ఇందిరేశం నుంచి చెరువు పోతాయి నీళ్ళు. అది అవి ఎటు పోవాలంటే ఫారెస్ట్ లోనే పోవాలి నీళ్ళు. అది బాటర్. అది ఏది ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్స్ కు ఫారెస్ట్ కు బాటర్ కొంత చేశారు మీరు ఎనర్జీస్ లో. అది కూడా మిగతాది మీరు చేసిన పని లేదు. లేకపోతే మాకు మిషనరీ పర్మిషన్ ఇచ్చిన నీళ్లు చెరువులు పెడితే దాదాపు 500 ఎకరాలకు నీళ్లు వస్తాయి. సీతాపురం లిఫ్ట్ నుంచి తీసుకుపోతే కాబట్టి అది ఒక్కటి చేయండి. అంత ముందు అడిగాను పోయిన డిఎఫ్ఓ టైంలో వెంకటేశ్వర ఉండేటప్పుడు చేయించాడు. అది ఈసారి అది గుర్తు పెట్టుకుని అది ఒక్కటి సార్లు చేస్తే చాలా ఉపయోగపడుతుంది. నిమ్మల్లగుట్ట ఒకటి, నిమ్మల్లగుట్ట కూడా అక్కడ రోడ్డు కొంత ఉన్నాయి. లైటింగ్స్ ఇవన్నీ రెగ్యులరిటీ ఇవన్నీ చూసుకుని ఏదో ఒకటి. వెలుగోడు చెంచుకాలకి మధ్య కొత్త ఇల్లు కట్టుకున్నారని మనం ఆర్డీటీ సహకారం తీసుకోవాలా. ఆర్డీటీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత మొత్తం పెట్టి కట్టుకోలేరు. మనం ఇచ్చే డబ్బులు కట్టుకోలేరు. ఆర్డీటీని ఇన్వాల్వ్ చేస్తే మనం ఫ్రీగా వాళ్ళకి కట్టియచ్చు, మంచి ఇల్లు కట్టియచ్చు. సారా దీనివల్లనే వాళ్ళ మ్యాక్సిమం ఏమైతే ఉందంటే వీళ్ళు ఎక్కువ తాగి వృద్ధం లేచిన ఎక్కడంటే అక్కడ కనపడితే 50 రూపాయలు 10 రూపాయలు డబ్బులు అడుగుతా కూర్చుంటారు. ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి మానసిక స్థితి ఈ తాగుడు వల్ల, 24 గంటలు తాగుడు వల్ల ఎక్కువ వాళ్ళ బ్రెయిన్ పనిచేయడం లేదు. కాబట్టి ఇలాంటివి స్టిక్ చేసి మనం బాగా వాళ్ళను దీన్ని దూరం చేసే విధంగా ప్రయత్నం చేయాలనేది కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. దేశంలో మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించని కారణంగా సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రతి ఏడాది దాదాపుగా 60,000 మంది మరణిస్తున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ మేరకు నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయ ఉన్నత పాఠశాలలో బుధవారం శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగినిరవి సింగారెడ్డి విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సర్వైకల్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు విటమిన్, ఫోలిక్, ఐరన్ టాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ పాల్గొన్నారు. శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతను, ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. దేశంలో ప్రతి ఏడాది సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి వల్ల మృత్యువాత పడుతున్నారని తెలిపారు. కాబట్టి ఆరోగ్యానికి సమతుల ఆహారం, విటమిన్లు, ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా డిక్షనరీలు అందజేశారు. Already start, see here, girl smiling, but it's good that you should be able to hear and talk about it because there's nothing wrong. I work for sector for women only to talk about menstrual hygiene and how to take care. I don't know if you know, but more than 60,000 women lose their lives to cancer, cervical cancer. నంద్యాల పట్టణం కోటా వీధిలో వెలసిన శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో మరియు గుడిపాటిగడ్డలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ శాఖ ఈవో వేణునాథారెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో 335,409 మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపులో 126,838 రూపాయలు భక్తులు సమర్పించారని ఈవో తెలిపారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపులో గత 6 నెలల కాలంలో లెక్కించిన మొత్తం కంటే 84527 రూపాయలు అదనంగా వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. వచ్చిన హుండీ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి మరియు దసరా నవరాత్రి వేడుకలకు నందాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం మరియు గురుపాడగడ్డలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఉండి లెక్కి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ఉండి లెక్కి కార్యక్రమంతో దేవస్థానం చైర్మన్ మరియు ఆలయ ధర్మకర్తలు అదేవిధంగానే ఆలయ వైశ్య మహిళా సంఘం వారు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ ఉండి లెక్కింపులో కాళికమ్మ దేవస్థానంలో 6 నెలల కాలం వరకు 335,409 రూపాయలు వచ్చింది. గత సంవత్సరం కంటే గత 6 నెలల కంటే 24,000 రూపాయలు అదనంగా వచ్చినది. ఈ వచ్చిన లెక్కింపు మొత్తము దేవస్థానం యొక్క అభివృద్ధి పనులకు మరియు రాబో దసరా కాలంలో దసరా నవరాత్రి సందర్భంగా ప్రత్యేక స్వామివారి యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఖర్చు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉండి లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ వెంకట సుబ్బయ్య గారు మరియు ధర్మకర్తలు అదేవిధంగా ఆలయ వయసు మహిళా సంఘం సభ్యులు తదితరులందరూ పాల్గొనడం లెక్కించడం జరుగుతుంది. ఈ లెక్కింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని దేవస్థాన అభివృద్ధి పనులకు అదేవిధంగా రాబో దసరా నవరాత్రి సందర్భంగా స్వామివారులకు ప్రత్యేక అలంకరణ పూజలు అభిషేక అర్చన పూజల వరకు వెచ్చించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నిన్నటి దినం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ మహబూబ్ అలీ తమ పార్టీ వారికి కుర్చీలను కేటాయించాలని వాగ్వాదం చేయడం జరిగింది. అదేవిధంగా సమావేశంలో తమ నోరు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక 34వ వార్డు వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్ మరియు కో ఆప్షన్ సభ్యురాలు శోభారాణి తమ స్పందన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, సమావేశంలో సమస్యలపై మాట్లాడాల్సింది పోయి కుర్చీల కోసం పోట్లాడడం సరికాదని హితవు పలికారు. ఈ సందర్భంగా జాకిర్ హుసేన్ మాట్లాడుతూ 34వ వార్డులో స్ట్రీట్ లైట్లు ఏర్పాట్లు చేయలేదని చెప్పడం అసత్యమన్నారు. తానే స్వయంగా వార్డులో ఉన్న కొత్త విద్యుత్ స్తంభాలకు స్ట్రీట్ లైట్లు ఏర్పాట్లు చేయించామన్నారు. అలాగే ఫాగింగ్ చేయడం లేదని కౌన్సిల్ సమావేశంలో తెలియజేయడంలో ఎంతమాత్రము నిజం లేదని, ప్రతి శనివారం వార్డులో ఫాగింగ్ చేయిస్తున్నామని, వాటికి సంబంధించిన తేదీలతో సహా వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన సమయాన్ని వార్డు సమస్యల గురించి మాట్లాడు వృధా చేసి అనవసర విషయాలను మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. వార్డులో ఎవరు ప్రజలకు పనిచేస్తున్నారో, ఎవరు చేయటం లేదో తెలుసన్నారు. శోభారాణి మాట్లాడుతూ ఎమ్మెల్యే పట్టణంలో ప్రజల సమస్యలపై నిర్వహించిన ఎమ్మెల్యే ప్రజాదర్బార్పై కొందరు కౌన్సిలర్లు ప్రశంసించడం జరిగిందన్నారు. అయితే టీడీపీ కౌన్సిలర్లు కేవలం సభను అంతరాయం కలిగిస్తున్నారన్నారు. మైకులు కావాలని అడిగినప్పుడు మైకులు ఇస్తే వార్డు సమస్యలను సమదృష్టికి తీసుకురాకపోగా అనవసరంగా మాకు చైర్లు అక్కడెందుకు వేశారు, ఇక్కడ వేయొచ్చు కదా అని వాగ్వివాదం చేయడం సబబుగా లేదన్నారు. వార్డు సమస్యలపై టీడీపీ కౌన్సిలర్ మహబూబ్ అలీ మాట్లాడాలని, 42 వార్డుల సమస్యలపై మాట్లాడతానని తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా వార్డు ప్రజల సమస్యలపై దృష్టి సారి పరిష్కరించేందుకు పనిచేయాలని హితవు పలికారు. నిన్న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గౌరవ చైర్పర్సన్ సమావేశం, చైర్పర్సన్ గారి సమక్షంలో సమావేశం జరిగింది. అందులో 34వ వార్డుకు సంబంధించి స్ట్రీట్ లైట్లు 10 రాలేదు అని చెప్పడం జరిగింది. కానీ వార్డులో పోల్లు ఎక్కడైతే కొత్తగా వేసినారో ఆ పోల్లకు అన్నీ వేసినాము. 10 లైట్లు మాకు వచ్చినాయి, 10 లైట్లు కూడా మేము బిగించేసినాము. మన వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉంటే మరి మాట్లాడకుండా ఉండడము వాళ్ళ విఘ్నతకే వదిలేయాలా? కాబట్టి మన వార్డులో ప్రతి శనివారం కూడా ఫాకింగ్ జరుగుతుంటుంది. ప్రతి శనివారం, నిన్న శనివారం కూడా ఫాకింగ్ నేనే తీసుకొని పోయి అంతా చేపించినాను. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఎమ్మెల్యే గారు ఉండే అన్ని 42 వార్డుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పనిచేయడం జరుగుతుంది. కాబట్టి 42 వార్డులు అభివృద్ధి పదంలో ముందుండయి. ఈరోజు మన వార్డుకు సంబంధించి ఎక్కడ కూడా డెంగ్యూ కేసెస్ ఏమి లేవు, ఏమి అది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న 28వ తారీఖు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. నిన్న కౌన్సిల్ సమావేశంలో మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసిన మంచి పనులను కొంతమంది కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడడం జరిగింది. అందుకు హర్షంగా మేమంతా కూడా దాన్ని అభినందించడం జరిగింది. అయితే అక్కడ ఉన్న టీడీపీ కౌన్సిలర్లు ఉన్నది 4, బట్ వాళ్ళు
మాట్లాడాలని స్టార్టింగ్ నుంచి కౌన్సిల్ని డిస్టర్బ్ చేయాలని లేస్తారు. లేచినప్పుడు మైకులు కావాలన్నప్పుడు మైకులు ఇచ్చినప్పుడు వార్డులో సమస్యల గురించి మాట్లాడాలంటే వార్డు సమస్యల గురించి మాట్లాడకుండా మాకు చైర్ ముందుకు వేయలేదు, మాకు చైర్ వెనక ఎందుకు వేసినారు, చైర్లు కాదు ముఖ్యం, ముందుగా కౌన్సిల్ టీడీపీ సబ్ కౌన్సిల్ సభ్యులకు చెప్పడం ఏమంటే కౌన్సిలర్లకు చైర్లు కాదండి ముఖ్యం, ముందుగా మీ వార్డు సమస్యలు కౌన్సిల్కి తీసుకెళ్ళాలి, మీ వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే తీర్చమని చెప్తే చైర్ల కోసం కొట్లాడుతున్నారు. అంతేకాదు ఈరోజు 34 వార్డు కౌన్సిలర్ మావోలి గారు, ఏం జరుగుతుంది వార్డులో, వార్డులో లైట్ వేయట్లేదు, వార్డులో శానిటేషన్ జరగట్లేదు, వార్డులో ఫాగింగ్ జరగట్లేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. డైలీ నేను ఫాగింగ్ జరిగేది చూస్తున్నాను. అంతే మా ఇంటి ముందర రెండు కొత్త పోల్స్ వచ్చినాయి, రెండు కొత్త లైట్లు వాటిని బిగించినారు. ఆ వార్డు కౌన్సిలర్గా ఉండి ఆయన వార్డులో తిరుగుతున్నారో లేదో తెలియదు, కానీ తిరిగితే ఈ విషయాలన్నీ ఆయనకు తెలిసేది. మీరు 42 వార్డులు నాకు కావాలి, 42 వార్డుల గురించి నేను మాట్లాడతాను అంటున్నారు. మీరు ఆ 42 వార్డుల గురించి మీరు ముందు మాట్లాడేటప్పుడు మీ వార్డులో ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఫాగింగ్ జరుగుతుందా అనేది కూడా మీకు తెలియలేకపోతే ఇంకా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మీ వార్డు మీరు చూసుకోలేనప్పుడు 42 వార్డుల మీద మీకు ఏమీ అధికారం ఉండదు, ఎందుకంటే 42 వార్డులకు సంబంధించి 42 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. మీ సలహాలు సూచనలు వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ వార్డును వాళ్ళు చూసుకోగలరు. మీ వార్డును మీరు మంచిగా చూసుకొని మంచిగా అడిగితే అక్కడ అందరూ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఇంకోసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ టౌన్లో సమస్యల గురించి మీరు మాట్లాడే ముందు మీ వార్డు మీరు చూసుకొని రావాల్సిందిగా టీడీపీ సభ్యులకు నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుధవారం మహానంది మరియు బండాత్మకూరు తహసీల్దార్ కార్యాలయాలను నంద్యాల సబ్ కలెక్టర్ చాద్ బాజ్పేయి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భూముల సర్వే, కోవిడ్ నివారణ వ్యాక్సిన్, ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ వివరాలు, స్పందన వినతులపై ఆరా తీశారు. ప్రజల నుండి వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. తహసీల్దారులు జనార్దన్ శెట్టి, హరిత, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ రెడ్డి, విఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. మహానంది మరియు బండాత్మకూరు తహసీల్దార్ కార్యాలయాలను సబ్ కలెక్టర్ చాత్ బాజ్పేయి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. భూముల సర్వే, కోవిడ్ నివారణ వ్యాక్సిన్, ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ సకాలంలో నిర్వహించాలని తెలిపారు. స్పందనకు వచ్చిన విన్నతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యాలయ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా చేసిన దాడులలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు స్థానిక నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ నందు త్రీటౌన్ సీఐ మోహన్ రెడ్డి మరియు తాలూకా సీఐ మురళీమోహన్ రావులు సమావేశంలో పాల్గొని వాహనాల వేలంపై వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా సీఐలు మాట్లాడుతూ నంద్యాల పరిధిలో పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా చేసిన దాడులలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. 1వ తేదీన సీజ్ చేసిన వాహనాలను వేలం వేయడం జరిగిందన్నారు. ముందస్తుగా కాషన్ ఫీజు 1000 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చన్నారు. దొరికినటి వాహనాలను ఈరోజు ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు 1వ తారీఖున వేలం వేయడం జరుగుతుంది. దానికి సంబంధించి 7 వాహనాలు మా తాలూకా పోలీస్ స్టేషన్లో, 1 స్కూటీ, 3 స్ప్లెండర్స్ మోటార్ సైకిళ్ళు, టాటా గుడ్స్ క్యారేజ్ లారీ, లూనా, బజాజ్ మ్యాజ్ ఒక ఆటో, మొత్తం 7 వాహనాలు. అట్నే త్రీటౌన్కి సంబంధించి 4 వీలర్స్ కార్లు 4, 2 ద్విచక్ర వాహనాలు, మోటార్ సైకిల్స్. ఇవి 1వ తారీఖు ఉదయం 11 గంటలకు నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వేలం వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైనా కానీ వేలంలో పాల్గొనే వాళ్ళు 1000 రూపాయలు ఫస్ట్ రుసుము కట్టాలి. తర్వాత ఒకవేళ వాళ్ళు బిడ్డింగ్లో వాళ్ళకు ఆ వెహికల్ రాకుంటే దాన్ని రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేవాళ్ళు దానికి ఒక ఆధార్ కార్డు అంటే ఏదైతే కూడా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదైనా ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరికైనా పర్మిషన్ ఉంది. దీంతో ఎలాంటిది ఏమి ఉండదు, ఓపెన్గా ఉంటుంది వేలము. ఎంఏ గారు ఉంటారు, ఎక్సైజ్ వాళ్ళు ఉంటారు, మా డిఎస్పీ గారు ఉంటారు, మేము అధికారులు అంతా ఉంటారు. ఓపెన్ మార్కెట్, ఓపెన్గా ఎవరైనా కూడా పాల్గొనవచ్చు, వేలం పాడుకోవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లిఖితపూర్వకమైన ఉత్తర్వులు రావడంతో ఈ ఆక్షన్ని మా త్రీటౌన్ లిమిట్స్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇది వచ్చేసి 1వ తారీఖు ఉదయం 11 గంటలకు ఉంటుంది. బిడ్డర్స్ ఎవరైనా అంటే వేలల్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా విరిగా పాల్గొనవచ్చు. ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడికి వచ్చి ఉదయాన్నే కొద్దిగా ముందు వచ్చేసి ఆ వెహికల్స్ని చూసుకొని
₹1,000 కాషన్ డిపాజిట్ కట్టి బిడ్డింగ్లో పాల్గొనవచ్చు. మా 3 టౌన్కి సంబంధించి మేము సీజ్ చేసినటువంటి వెహికల్స్ 2 కార్లు ఉన్నాయండి, తర్వాత 3 2-వీలర్స్ ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మేము ఇప్పుడు ఆక్షన్లో పెడుతున్నాము. ఈ ఆక్షన్కి అధికారుల సమక్షంలో నడుస్తుంది. ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ హార్ట్ డేగా నిర్వహించుకోవడం జరిగింది. నంద్యాల పట్టణంలోని ఉదయానంద హాస్పిటల్ గుండె వైద్యులు గుండె జబ్బులు రాకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుని తగు చికిత్స చేయించుకోవాలని తెలిపారు. 2025 సంవత్సరానికి గుండె జబ్బుల మరణాలు తగ్గించడానికి కృషి చేసే దిశగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ గుండె వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ రామేశ్వర రెడ్డి మాట్లాడుతూ గుండె జబ్బు నివారణ కంటే నిరోధన ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆహారపు అలవాట్లను, మంచి నిద్ర, ప్రశాంత జీవనం అలవర్చుకోవాలని తెలిపారు. దురలవాట్లు దూరం చేసుకోవాలని, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డిజిటల్ హెల్త్పై నివారణ, నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకారం చేసుకోవాలని కోరారు. ఈరోజు వరల్డ్ హార్ట్ డే అంటే సెప్టెంబర్ 29 ప్రపంచమంతా వరల్డ్ హార్ట్ డేని మనం అందరం జరుపుకుంటాము. ఈ వరల్డ్ హార్ట్ డే మనము జరుపుకోవడానికి ముఖ్య కారణము, ఉద్దేశము ఏంటంటే, ఈ హార్ట్ డే, ఈ హార్ట్ నుంచి వచ్చే మనకు ప్రాబ్లమ్స్ అవగాహన పెంచడానికి, ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ వరల్డ్ హార్ట్ డే మనము సెప్టెంబర్ 29 జరుపుకుంటాం. సో ప్రతి సంవత్సరము ఒక థీమ్ ఉంటుంది. ఒక థీమ్లో మనము దాన్ని పెంచడానికి, అవగాహన పెంచడానికి మా కార్డియాలజీ బృందం కానీ అందరము మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈసారి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూజ్ హార్ట్ టు కనెక్ట్. ఈసారి ఈ సంవత్సరం ఉన్న థీమ్ యూజ్ హార్ట్ టు కనెక్ట్. అంటే ఈరోజు ఉన్న అడ్వాన్స్డ్ డిజిటల్ లైఫ్లో మనమందరం ఈరోజు డిజిటల్ అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ లేకపోతే అదర్ అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్తో మనము ఎక్కడ హార్ట్ కేర్ సర్వీసెస్ లేని ప్రదేశాల్లో కూడా మనము హార్ట్ కేర్ ఇవ్వడానికి ట్రై చేయాలి అనేది ఈ సంవత్సరం ఒక థీమ్. అవగాహన పెంచడానికి యూ కెన్ యూజ్ డిజిటల్ హెల్త్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకొని మనము అవగాహన పెంచడానికి చూడాలి. ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, హెల్దీ డైట్ తీసుకోవటంతో కానీ, ఓకే ఎక్సర్సైజ్తో చేసుకోవటం కానీ, లేకపోతే మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ గుర్తించడం, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఓకే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, ఇలాంటివి అన్నీ మనము జాగ్రత్తగా ముందే గుర్తించుకోగలిగితే హార్ట్ డిసీజ్ అనేది దగ్గర మనము అర్లీగా రాకుండా 80% ఆఫ్ దెమ్ ఆఫ్ పేషెంట్స్లో మనము కొంచెము ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ని డీలే చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏమనగా, ఈ గుండె జబ్బులపై అవగాహన పెంచడానికి ఈ వరల్డ్ హార్ట్ డే జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అండ్ దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే 2025 కంతా గుండె జబ్బులు మరణాలు ఒక 25% తగ్గించడానికి మెయిన్ టార్గెట్గా పనిచేస్తూ ఉంది. అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడము, అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడము. ఒకవేళ గుండె జబ్బుల యొక్క లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదించడం, ఇవన్నీ తీసుకుంటే జాగ్రత్తలు ఫ్యూచర్లో మనం కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండె జబ్బుల నివారణ చేసుకోగలం, అంటే గుండె జబ్బుల యొక్క మోర్టాలిటీని తగ్గించగలం. థ్యాంక్ యూ. సో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సార్ వాళ్ళు చెప్పినట్టు పిల్లల్లో ఏదైనా ఇష్యూస్ త్వరగా ఈ మీడియా ద్వారా అందరికీ నాలెడ్జ్ రావాలి. హార్ట్ ఇష్యూస్ పిల్లలకి ఏమైనా ఉన్నా తెలుసుకోవాలి. పెద్దవాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ముందే రాకుండా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు టెస్ట్లు చేయించుకోండి. కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే త్వరగా బయటకు వస్తాయి. ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఐసీడీఎస్ అర్బన్ సిడిపిఓ చంద్రకళ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో ఆహార పదార్థాల వినియోగం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మాబుని హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వైఎస్ఆర్ కిట్లను అందించడం జరిగిందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. సిడిపిఓ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, వారి పిల్లల ఆరోగ్యం అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రతిరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్లలో పౌష్టిక ఆహార మహోత్సవాలు జరగడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించిన సందర్భంగా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్లలో వైఎస్ఆర్ కిట్ ద్వారా వచ్చే పౌష్టిక ఆహారంతో ఎలాంటి వేరియంట్ చేసుకోవచ్చు అనేది కానీ ఇక్కడ చూపించడం జరిగింది. నిజంగానే ప్రతి ఒక్క చిన్నపల్లెల తల్లి కానివ్వండి, మరియు గర్భిణీ స్త్రీలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కిట్లో వచ్చే ప్రతి ఆహార పదార్థాన్ని ఏ విధంగా ఉపయోగం చేసుకొని మన హెల్తీగా ఉండాలనేది ఒకటి ఇక్కడ టీచర్స్ కానివ్వండి, ఇక్కడ కార్యకర్తలు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క తల్లిది ఇది తెలుసుకొని వాళ్ళు ఆచరించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవాలి అని, అంగన్వాడీ సెంటర్స్ మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ పౌష్టికాహార మహోత్సవాల కింద ఒక నెల నుంచి మేము ఈ కార్యక్రమాలు మా అంగన్వాడీ కేంద్రాలు చేస్తున్నాము. ప్రతి అంగన్వాడీ కేంద్రం ప్రతిరోజు ఒక 20 కార్యక్రమాలు జరుపుతున్నాం. ఆ కార్యక్రమాల్లో పిల్లల అభివృద్ధుల గురించి, గర్భవతులు బాలింత తీసుకోవాల్సిన ఆహారాల గురించి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించినటువంటి మానసిక అభివృద్ధి, శారీరక అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల ఆకూరలు, కూరగాయలు, తర్వాత శరీరానికి శక్తినిచ్చేవి, శరీరానికి పెరుగుదలనిచ్చేవి, శరీరానికి కండరాల అభివృద్ధికి ఇచ్చేవి, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోవాలి, విటమిన్స్ ఆహారం ఏంటి, తర్వాత వాళ్ళకి ఏమి విటమిన్స్ ఆకూరలు తీసుకుంటే ఎలాంటి పోషక పదార్థాలు వస్తాయి, విటమిన్స్ తీసుకుంటే ఎలాంటి పోషక పదార్థాలు వస్తాయి, శక్తి తనకాల వల్ల ఏ ప్రయోజనం వస్తాయని చెప్పేసి ప్రతిరోజు మా అంగన్వాడీ కేంద్రాలు ఈ పోషణ మహోత్సవాలు జరిపాము. ఈ మహోత్సవాల్లో గర్భవతులు బాలింతలకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు భాగంగా మాకు మేము ఈరోజు కూడా, రేపు కూడా ఈ కార్యక్రమాన్ని జరపాలనుకుంటున్నాము. ఈరోజు మన చైర్పర్సన్ గారు కనిపించి ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనకు సంబంధించి ఒక ఎగ్జిబిషన్ స్టాల్ కూడా ఏర్పాటు చేశాము. అన్ని ఎగ్జిబిషన్ స్టాల్లో మనం ఎలాంటి ఆహారం తీసుకు, ప్రతిరోజు తను ఒక మహిళ కానివ్వండి, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీళ్ళందరూ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాల్సింది అక్కడ డెమో పెట్టడం జరిగింది. సంపూర్ణ పోషణ అభివృద్ధి చెందాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము, మన డిపార్ట్మెంట్ యొక్క ఉద్దేశము. మరి ఈ కార్యక్రమానికి మా చైర్పర్సన్ గారు హాజరయ్యి ఈ విజయవంతం చేశారు, ఆమె కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెంచు గిరిజనుల సమస్యలపై విజయవాడలో ఐటీడీఏ రాష్ట్ర స్థాయి గవర్నింగ్ బాడీ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరిన ఎమ్మెల్యే. రామకృష్ణ విద్యాలయ ఉన్నత పాఠశాలలో నేడు సర్వైకల్ క్యాన్సర్పై, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించిన శిల్పా మహిళా సహకార బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు. కుర్చీల కోసం కొట్లాటలు పక్కన పెట్టి వార్డు ప్రజల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన వైసీపీ నాయకులు జాకిర్ హుసేన్ మరియు కో ఆప్షన్ సభ్యురాలు శోభారాణి. మహానంది మరియు బండాత్మకురు తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్. అక్టోబర్ 1వ తేదీన స్థానిక త్రీటోన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎక్సైజ్ కేసులలో సీజ్ చేసిన వాహనాల వేలంపాట. వరల్డ్ హెల్త్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించిన ఉదయానంద హాస్పిటల్ గుండె వైద్యులు.
పౌష్టికాహార మాసోత్సవాలను పురస్కరించుకుని నేడు ఆహార పదార్థాల వినియోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టౌన్ హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.